ఇంతకాలం ఎంత దగ్గరగా ఉన్నానో అంత దూరంగా ఉంచేవాడు భుజంగం. ఇవాళేంటబ్బా ఇంతసేపు ఇక్కడ కూర్చోబెట్టి లోపల ఏమంతనాలు ఆడుతున్నాడో ఏమో. నేనంత తెలివి తక్కువన్నా, ఎప్పుడు చూసినా ముకుందాన్ని దూరం నుంచి చూసావండి. అసల్లోతు ఇప్పుడు తెలుసుకున్నాను. అమ్మా పళ్ళు ముకుందం భుజంగం పెళ్లి పిస్తున్నాయండి. ముకుందం భుజంగం ముకుందం భుజంగం. ఎరా వరదా, చాలా మారిపోయినావు. కొల్లేరు కూడా మారిపోయింది కదండి. అవులే, పనికిరాని ఎదవలందరికీ పరపతి పెరిగితే మార్కేమవుద్ది. నిజమేనండి, అక్కడ మా భుజంగం గారు కొన్న పరపతి ఇంకెవరికి లేదు. అంటే నీ ఉద్దేశం ముకుందం గారు అన్నదే. అసలు ఫస్ట్ పాయింట్ కొల్లేటి ఎందుకు ఎందుకురా? హైదరాబాద్ నా దగ్గర ఉండరాదు. పండు పల్లారం దీని ఫస్ట్ ఉంది. మా భుజంగం గారిని వదిలిపెట్టా, ముందు మీరు పని చూసి తర్వాత మీ పని చూస్తాను. అంత మొగుడు అయితే చంద్రాన్ని ఎందుకు సంపలేదు? ఉంటా పచ్చినెత్తులు తాగుతానని మీసాలు మెలేసావు కదరా. సమయం రానియండి, పచ్చినెత్తులు తాగుతానో పగలు తీసి పేగులు మెల్ల వేసుకుంటానో శుద్ధుడుగాని. వరదా, సమయం వచ్చిందిరా, అందుకే నా దగ్గరకు వచ్చాయింట్. పెద్దింటముగుళ్ళు యాగం చేయొచ్చు. ఓహో, నేను దూరం చేసుకున్న ప్రజలు మీకు దగ్గర అవుతారు, అంటే మనకు దగ్గర అవుతారు అన్నమాట. అది కదే అసలు పాయింట్. అక్కడ ఆడు ఇక్కడ ఈడు దేవుడి దగ్గరికే. ఈ రోజు వేసిన తమకు మీరంతా విన్నారుగా. మిగతా విషయాలు ఇన్స్పెక్టర్ గారు చెప్తారు, తెలుసుకోండి. మీరు సాగు చేసుకున్న పొలాల్లో పంటను మీరు కోయడానికి వీల్లేదు. ఏం బాబు, మా పంటలు మీరు కోసి పెడతారా? ఎందుకయ్యా? పర్మిషన్ లేని భూముల్ని మీరు సాగు చేసినందుకు. ఆ మాట చెప్పమని మిమ్మల్ని తహసీల్దార్ పంపారా, కోర్టు పంపిందా? కరణం గారు రిపోర్ట్ చేస్తే మేము వచ్చాం. అయితే కరణం గారి చేలు, చలపతి గారి చేలు కాపురా కావచ్చు, కూర్చోండి. ఏ జగలు, గంగరాజు గారు అన్నీ తెలిసిన మీరే ఇలా అడ్డం తిరిగితే చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సి వస్తుంది. ఏదేమైనా సరే మా రక్తాన్ని చెమటగా మార్చి కట్టబడి పండించే పంటను చేజిక్కించుకుంటాం. పట్టండి కొడవళ్ళు, ఎత్తండి కసిగా, సర్రుంగ కొడవళ్ళు పడవళ్ళు తొక్కాల, చెయ్యి దాటాకుండా పంట పోగియల. చూటుకాడల్లాగా డొంక తిరుగుడు పెట్టు, దొంగ నాయాలని తుంగలో దొక్కాల, దొంగ నాయాలని తుంగలో దొక్కాల. ఏటీ వాళ్ళ యాభా చెట్టు ఎట్టి చూస్తే ఎర్రా కోట, చుల్లాంటి నాలి ముచ్చుల్లే నాలి ముచ్చుల్లే, మాటు గర్లో కట్టి మా ఊళ్ళో పట్టాల, మా ఊళ్ళో పట్టాల. చెప్పి తెలవకుండా నెత్తురే పీల్చేటి నల్ల జలగల బట్టి నిప్పుళ్ళు వెయ్యాల.
ప్రజలందరికీ నమస్కారం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అదిగో చూడండి, కిర్లా జిల్లాతో ఆడమ్మగ కిర్నాల పెట్టి వచ్చిండు నడుచుకుంటాను. ఎందుకని, మీకు నాకు నీటికి నాశకం ఉన్నంత సంబంధం ఉంది కాబట్టి. మన పెద్దింటి తల్లంటే మీకందరికీ